मुग्गुलेसी मा वाडिनी मुग्गुलोकि दिंपालनि चूस्तुन्नावा नी वाडेवना गोप्यं एंटि ఏదో అంటే ఇంటి తింటున్నాం కదా అని అయితే ఈ కాలనీలో ఇళ్ళన్నీ వాడివే అందరిళ్ళలోనూ పెరిగాడు ఆడు మా అందరికీ బిడ్డే అయితే మా అందరిళ్ళ ముందు కూడా ముగ్గులేసాడు ఒరే మున్న ముగ్గు మీద మర్జంపు తిప్పేసావు ఏంట్రా ఇక్కడున్నావా రవికి నష్టం దావా వేస్తే నాకు పంచ నష్టం జరిగిపోద్ది జరిగింది జారిపోయిన జాకెట్ లాగా వదిలేయి ఒకటి కాదు డజన్ జాకెట్లు కుట్టిస్తా సరేనా మన ఇద్దరికి తప్ప మూడో మనిషికి తెలియకూడదు ఇది గుర్తుపెట్టుకో సరేనా ఎవరో గాని అదృష్టవంతురాలు భాయ్ లేకుంటే నీలాంటి వాడు దొరకటం మాటల ఒకేసారి డజను డజను జాకెట్లు కుట్టించావు చచా నేను అలాంటి వాడినా బడేమియా వస్త్రదానం చేద్దాం అనిపించింది అంతే వస్త్రదానమా పంచలు శాలువాలు చీరలు పోయి జాకెట్లు లంగాలకి డెవలప్ అయిందన్నమాట హైటెక్ డెవలప్మెంట్ కదా దానాల గురించి చెప్పుకోకూడదు నేను మర్చిపోయాను నువ్వు మర్చిపో అలాగే పళ్ళధరలు కాలిపోతున్నాయి బాబాయ్ మిలిటరీ వాడన్నా పైసా తగ్గించడం లేదు డజన్ లెక్కలో తీసుకుంటే తగ్గుతీరా అలా ట్రై చేయిపోయావా అలాగే ట్రై చేసా అయినా తగ్గలేదా బతుకులు బట్టలా చిరిగిపోతున్నాయిరా బాబు అంతంత మాటలు ఎందుకులే బాబాయ్ వస్తా ఇదిగో అబ్బాయ్ నీ కోసం పార్సిల్ కట్టి పెట్టా డజన్ అట్లు ఏంటి జాకెట్లు నేను అట్లంటే నువ్వు జాకెట్లు అంటావేంటి పాటలు పిన్ని మాట పొరపాట్లు వస్తా ఆరు ప్లస్ ఆరు పన్నెండు అనగా ఒక డజను అబ్బాబ్బా ఈ దుమ్ముతో చస్తున్నావు రోజుకు డజన్ సార్లు ఓడవలసి వస్తుంది అందరూ డజను భజన మొదలు పెట్టారేంటి మ్యాటర్ లీక్ అవ్వలేదు కదా ఎంతైనా మందు మందే బీరు బీరే డజన్ బీర్ల కంటే క్వార్టర్ మందే బెటరు అంతేనా తమ్ముడు ఏమైంది మీకు అందరూ ఏదో తేడాగా మాట్లాడుతున్నారంటి మనసులో ఏదో పెట్టుకుని ఇండైరెక్ట్ గా బాగితే ఒళ్ళు చిరిగిపోద్ది మాకు తెలుసు ప్రభు నువ్వు చించుతావని ఎందుకురా వాడిని ఆట పట్టిస్తారు ఏదో ఇంటికి అతిథిగా వచ్చిన పిల్ల జాకెట్ చిరిగిపోయి బాధపడుతుంటే మంచి మనసుతో డజన్ కొట్టించి తెచ్చాడు కదరా నాన్న అర్థమైంది ముజ్జగించి బతిమాలి ఎంత పద్ధతిగా చెప్పానే మూడో మనిషికి తెలియకూడదని నేను అందరికి అదే చెప్పాను మూడో మనిషికి తెలియకూడదు అని మాట తప్పడం మా ఇంట వంట లేదండి నార్మై అర్జెంట్ గా విచారణ సర్దాయి ఇంకొక క్షణం ఈ గొప్పలో ఉన్నామంటే చిరిగిపోద్ది వెంకటలక్ష్మి రామ్మ భోంచేద్దు గాని అక్కర్లేదు నువ్వు అలగేవని మూడు క్వార్టర్లు మింగేసా ఇంకా తాగే ఓపిక లేదు రామర్దలా నన్ను ఎలా పిలవద్దు అడ్రస్ ఇస్తే వెళ్ళిపోతామని మీ బ్రదర్ కి చెప్పండి అమ్మాయి వెంకటలక్ష్మి ఈ డాక్యుమెంట్స్ నీవే కదా ఈ ఉత్తరంలో అడ్రస్ ఉంటే చీటీ సాకు చెప్పి ఇక్కడెందుకున్నావు అక్కడికి వెళ్తే వచ్చి ఇంత ఆస్తి వదులుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పు ఏం చెబుతుందిరే అత్త మరిది మీద మోజు పడ్డట్టుంది అవునా అమ్మాయి మరి ఈ ఆస్తి పేరుకు రాజుల పిల్లనైనా నాకెవరూ లేరు నేను అనాథనే తేరగా ఎవరో రాసిచ్చిన ఆస్తి నాకెందుకు మీ అబ్బాయి కంటే ఎక్కువ అది అవునవును బ్రాండీ కోట్ ఇంట్లో ఉంటే కళ్ళుకుండ కోసం ఎవడెళ్తాడు ఎప్పుడు చూడా అదే గోళ విజేంద్ర వస్తున్నానమ్మా వచ్చే శుక్రవారమే మీ ఇద్దరికి పెళ్లి ఈ పిల్ల నాకు నచ్చింది నీకు నచ్చింది ఏదైనా నాకు ఇష్టమేనమ్మా నీకు నచ్చలేదా హై విజయేంద్ర వర్మ విజయేంద్ర వర్మ వాడి మీద దెబ్బ పడితే మీ తల లేచిపోతుంది ఆగండి వాళ్ళు వచ్చింది నాతో మాట్లాడడానికి
మధ్యలో మీరు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. లోపలికి వెళ్ళి తలుపులు వేయండి. నీ మూలంగా వాళ్ళు చచ్చారు. నువ్వు చేసిన అవమానం భరించలేక ఊరేసుకున్నారు. వాడితో మాటలేమిటి? ప్రాణానికి ప్రాణం తీయాలి. ముస్లిమో హిందో తేలిపోవాలి. మీ వాళ్ళు పోయారన్న ఆవేశంలో మీరు ఇక్కడికి వచ్చారు. దానికి మతరంగు పొలమద్దు. తప్పుతప్పు పట్టించి రక్తపాతాలు జరపద్దు. నేను తప్పు చేశానని మీరు అనుకుంటే ఏం చేసినా భరించడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పు చేయబట్టే వాడు తలదించుకున్నాడు. ఫాతిమా, నువ్వు పెంచిన వాడు ఇంతమంది చావుకి కారకుడయ్యాడు. వాణ్ణి నువ్వు ఇంట్లో ఉంచుకున్నంత కాలం నిన్ను మతంలోంచి వెలివేస్తుంది. నువ్వు కన్ను తెరిస్తే నోళ్లు ముయ్యాల్సిన వాళ్ళు రాళ్ళు విసురుతుంటే ఎందుకురా ఊరుకున్నావు? చెయ్యని నేరాన్ని ఎందుకురా ఒప్పుకున్నావు? ఈ మట్టి కోసం, అన్ని మతాలని అమలా మోస్తున్న ఈ నెల కోసం తన బిడ్డలే మతం మత్తులు కొట్టుకు చస్తుంటే కళ్ళు లేని ఈ తల్లి కన్నీళ్లు ఎవరికి కనిపిస్తాయమ్మా? ఇక్కడ రక్తపాతం జరపకుండా ఆపడానికి 4 రక్తపు పొట్లు చిందిస్తే నష్టమేమిటమ్మా? మతం రంగు పులిమి తలలు దొల్లించాలనుకున్నాను. నా ప్లాన్ని నీ రక్తంతో తుడిచేశావు. అయినా ఇంకా నేను నిన్ను వదలను. కులంలోంచి వెలేశారు, మతంలోంచి గెంటేశారు. మసీదుకి వెళ్లే అర్హత లేదు, నమాజ్ చేసే హక్కు లేదు. నిన్ని మహాతలి చేరదీసినందుకు ఇంటికి సైతాన్ల తయారయ్యా. ఏమిటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? తాగిన కైపు తలకెక్కి మాట్లాడడం లేదు. వీడి తిన్న నిశ నెత్తికెక్కి మాట్లాడుతున్నాను. నజీర్ భాయ్, విజయేంద్ర నాను అనేది ముయండి, అందరు ముయండి. ఒక్కటి నోరిపడానికి వీల్లేదు. ఇది నా ఇంటి సమస్య. ఇంట్లో వీడుండాలో నేనుండాలో తేలిపోవాలి. అంత పాట అవసరం లేదు, నేనే పెడతాను. మరి ఇంకా నిలబడ్డావే, పోరా. నాకు కులం అక్కర్లేదు, మతం అక్కర్లేదు, కొడుకు అక్కర్లేదు. వీడు కావాలి వెళ్ళు. వీడి మీద చెయ్యేసిన నువ్వు ఇంకొక క్షణం ఇంట్లో ఉంటే నరికేస్తాను. పోరా పోరా, తాకకు వెదవా, పోరా. నీతి ఎక్కడుందిరా ఈ దేశంలో? తిండి పెట్టి పెంచినోడే తిరగబడి మమ్మల్ని చంపాలనుకుంటే మనకి ఎక్కడుందిరా రక్షణ? నాకు ఎవ్వరూ లేరు. నన్ను కాదన్న ఈ దేశం మీద తిరగబడతా. వెలేస్తే పాకిస్తాన్లో అడుక్కు తింటూ నిలబడతా. ఎవర్రా నువ్వు? ఇన్ని దేవుళ్ళని చేశావు, ఏ దేవుడు చాపాడు? నీ కన్న కొడుకు దూరం కాకుండా వీళ్లలో ఎవరు అడ్డుకుంటారు? నీ పెంపుడు కొడుకు చావకుండా. ఎవరితోనైనా పెట్టుకో బాబు, వాడితో మాత్రం వద్దు. నీ క్షేమానికి అంత మంచిది కాదు. అచ్చా, అంత కొమ్ములు తిరిగాయా వాడికి? వాడికి ఎందుకు మా దన్నం పెడతావు? ఇంతమంది దేవుళ్ళ ముందు నన్నేం చేస్తాడు వీడు? నువ్వు వెళ్ళమ్మా భారతి. భారతి, ముస్లింగా పుట్టి మనవరాలు పేరు భారతిని పెట్టావు? బౌత్ ఏ భారతి, దీని బుర్రలో దేశభక్తి చాలా ఉంది. అది తెగి కింద పడకుండా ఉండాలంటే నువ్వు బట్టలు విప్పాలి. నీలో బట్టల్లేని భారత్ని చూడాలి, లేకుంటే ముసల్దాని తల నేల మీద ఉంటుంది. మీరు చెప్పినట్టే చేస్తాను. మా నాన్నమ్మ చంపొద్దు. వద్దమ్మా 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 భారతి, వద్దు. అబ్బో,
నువ్వు బట్టలు విప్పుతున్నది భారతమాత కాదురా, నీకు జన్మరిచ్చిన తల్లికి. నీ తల్లి పురుటి నొప్పులు పడింది ఇక్కడ, పురుడు పోసుకుంది ఇక్కడ, నీకు పాలు పట్టింది ఇక్కడ, నువ్వు కాలు మోపింది ఇక్కడ. గుండెల మీద మోసిన తల్లి గొంతు మీద కాలయ్యాలని చూస్తున్నావు. ఈ గడ్డకుంటే చీల్చి పంచకుంటే ఉండడానికి మీకు నేనెక్కడ? మేము దయ చూపుకుంటే మీ బతుకెక్కడ? మేము కన్నర చేస్తే మీకు పీల్చడానికి ఊపిరెక్కడ? ఏముందని రా మీకు పొగరు? ఏం పీకుతారు రా నా వంద కోట్ల జనాన్ని? ఇలాంటి లుచ్చాల నడ్డం పెట్టుకుని నాటకాలు ఆడటం తప్ప చెప్పరా? నోరు విప్పకుంటే నిలబడ్డ నేల మీద ఒట్టు, నిలువునా చీల్చేస్తా. చెప్పో. చెప్తాను చెప్తాను. చెప్పో. డబ్బు కోసం అస్లాం మాటలు విని నా కుటుంబాన్ని నేనే చంపాను. తల్లి తండ్రి చెల్లి అని ఆలోచించకుండా అందరినీ ఉరితీశాను. మారో, ఓ పాగల కుత్తెకో మారు. అదేంటమ్మా అలా కూర్చుండిపోయావేం? ఏమీ లేదు. ఆ కన్నీళ్ళేంటమ్మా? వాడు రాలేదనేగా. ఊరుకోమ్మా, వాడు రాలేదన్న బాధ నాకు లేదనుకున్నావా? శుభకార్యం కన్నీళ్లు పెట్టకూడదని కడుపులో దాచుకున్నానమ్మా. మీ ఇద్దరి చేతుల మీదుగా వాడి పెళ్లి జరగాలని ఎన్ని కలలు కన్నానమ్మా. వాళ్ళిద్దరి చేతుల మీదగానే జరుగుతుందమ్మా. ఏంట్రా, వాడొస్తాడా? వస్తాడమ్మా. అన్నయ్య ఇంట్లోంచి వెళ్ళడం నేను ఆడించిన నాటకం. పాత బస్సీలో ఉండే ఉగ్రవాదుల్ని బయట పెట్టించడానికి పంపించాను. అన్వర్ విషయం బయటపడడానికి కారణం అన్నయ్యే. వాడు అసలే తాగిపోతురా, పొరపాటున వాళ్ళకి తెలిసిపోతే. నేనుండగా అన్నయ్యకి ఏం కాదమ్మా, నా ప్రాణాలు అడ్డేస్తాను. మామయ్య గారు. ఏంటమ్మా? మీ అబ్బాయి ఎక్కడండి? కొంచెం అయినా పద్ధతి తెలియదేంటండి ఆ మనిషికి? ఏమైందమ్మా? కాబోయే ఫ్యామిలీని అప్పుడప్పుడు వచ్చి పలకరించి పలారాలు అయ్యాయా, భోజనం చేసావా, చీర నచ్చిందా, గాజులు నచ్చాయా అని అడిగితే ఆయన సొమ్మేం పొద్దండి. వాడదో టైపులేమ్మా, మిలిటరీ వాడు కదా. మిలిటరీ అయితే నాకేంటి, ప్రధానమంత్రి అయినా పెళ్ళడానికి మొగుడేనండి. మూడు ముళ్ళు పండివ్వండి, కొంగు చుట్టూ గిర గిర తిప్పుతా. ఇంకాపు, తిప్పింది చాలు, కళ్ళు తిరిగిపోతున్నాయి. బాబాయ్, మీరంతా ఇక్కడ ఉండిపోయానే. న్యూఢిల్లీ ఎక్స్ప్రెస్ లో మా మిలిటరీ వాళ్ళు 1000 మంది దాకా పెళ్లికి వస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన వసతి ఏర్పాట్లు చూడాలి కదా. అవన్నీ మేము చూసుకుంటాం కదా. వెళ్ళు. కొంచెం ఓవర్ అవుతున్నావు. నేను వస్తున్నా, నువ్వు లోపలికెళ్ళు. నీ సంగతి సపరేట్ గా డీల్ చేయాలి.